సిద్ధార్థ్ శుక్లా మరణం మొత్తం ఏవత్ సినీ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది అయితే సిద్ధార్థ్ శుక్లా కనుక మనం గమనించినట్టయితే దాదాపుగా పదిహేనేళ్ల పాటు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పాటు బాలీవుడ్లోని తను బుల్లితెర మీద కూడా తన హవాన్ని కొనసాగిస్తున్నాడు అసలు అచ్చం హీరో కన్నా అందంగా కనిపించే సిద్ధార్థ్ శుక్ల ఎన్నో రియాలిటీ షోస్లో ఎన్నో టీవీ షోస్లో మరెన్నో వెబ్ సిరీస్లో కూడా త్వరలో రాబోతున్నాడన్న విషయం స్పష్టమైంది అయితే ఈ క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీస్ సిద్ధార్థ్ శుక్లతో నటించిన వాళ్ళు అంతకు మునుపు నటించాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫీల్డ్కి సంబంధించి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేశారు అయితే సిద్ధార్థ్ శుక్ల మరణం మర్చిపోలేనిదని అందరినీ కూడా విషాదంలోకి నెట్టేసింది అంటూ అందరూ కూడా అభిప్రాయపడ్డారు అయితే ఇక మన తెలుగు విషయంలోకి వచ్చినట్టయితే మన తెలుగు సినిమాలో కూడా స్టార్ సెలబ్రిటీ అయిన తమన్నా మాధవన్ అలాగే అనిత వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంతాపాన్ని తెలియజేశారు ఎందుకనంటే సిద్ధార్థ్ శుక్ల పెద్ద పెద్ద స్టార్ హీరోలతో స్టార్ హీరోయిన్లతో కూడా నటించాడు ఇదే క్రమంలో తమన్నా చేసిన ఒక ట్వీట్ అందరినీ కూడా గుండె బరువెక్కేలాగా చేసింది అయితే ఇంతకీ తమన్నా ఎందుకు అంతగా బాధపడ్డారు అంటే దీనికి గల కారణం ఒకటి ఉందండి అయితే ఆ సిద్ధార్థ్ శుక్ల మరణాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోతున్నారని అయితే త్వరలోనే ఇప్పుడు గనక గమనించినట్టయితే సిద్ధార్థ్ శుక్లతో తమన్నా రాబోయే కాలంలో ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారంట దీనికి సంబంధించి పూర్తి స్థాయి డిస్కషన్స్ కూడా స్టోరీలన్నీ కూడా సెట్ అయిపోయాయంట అయితే ఇక సిద్ధార్థ్ శుక్ల తమన్నా ఓకే అన్నప్పటికీ కూడా మిగిలిన యాక్టర్స్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన పనులు పూర్తవ్వాలి కాబట్టి అది ఇంకా పూర్తి స్థాయి పట్టాలెక్కలేదని కాకపోతే రెండు వెబ్ సిరీస్లో సిద్ధార్థ్ శుక్ల లీడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నాడని దానిలో తమన్నా కూడా నటించిపోతుందన్న విషయాన్ని సినీ వర్గాల నుంచి మనకి సమాచారం అంతేకాకుండా తమన్నా సిద్ధార్థ్ శుక్లాను పర్సనల్ గా కలిసింది వీళ్ళిద్దరూ కలిసి జిమ్ కి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పుకుంటారు ఎన్నో విషయాలను ముచ్చటించుకుంటూ ఉంటారు అయితే ఇదే విషయాన్ని తమన్నా చెప్పడం జరిగింది అయితే సిద్ధార్థ్ శుక్లా మరణం ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోలేమని ఇది నిజంగా ఎంత పెద్ద లోటో తెలియదని అంది ఎంతో మంది హీరోలకు తను ఏమీ తక్కువ కాదని చాలా అద్భుతమైన యాక్టర్ అంతకన్నా ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ అంటూ తమన్న చెప్పిన మాటలకు అందరూ కూడా గుండె పరివెక్కిపోయింది